నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పులి రామకృష్ణయ్య భౌతికాయాన్ని సిపిఎం నాయకులు సందర్శించారు. పులి రామకృష్ణయ్య కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా, శ్రీకాకుళ పోరాట యోధుడుగా, పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులుగా విశేష సేవలందించారు. ఆయన స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయానికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు దయాకర్, గోనె దయాకర్, శాఖ కార్యదర్శి బడుగు సుబ్బయ్య నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రాడేశ్వర్లు పౌర హక్కుల సంఘం పులి రామకృష్ణన్న మొట్టమొదటి తరం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించినటువంటి రామకృష్ణన్న, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో వచ్చినటువంటి అనేక చీలికల్లో ఆయన సిపిఐఎంఎల్ నక్సల్బరి పంథాలో ప్రయాణం చేసి శ్రీకాకుళ ఉద్యమంలో ఆయన ఆయన సహచరి ఇద్దరూ పాల్గొన్నటువంటి ఒక వీరోచిత ఉద్యమకారుడు పులి రామకృష్ణన్న. ఆ తర్వాత శ్రీకాకుళ ఉద్యమం వెనకబట్టు పట్టిన తర్వాత ఆయన విప్లవ సారభూతి పరుడుగా ఉంటూ, ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి అనేక విప్లవ గ్రూపులతో సంబంధాలు కలిగి చివరకు పీపుల్స్ ఫార్ పార్టీ లైనే కరెక్టు అనేటటువంటి ఉద్దేశంతో పీపుల్స్ ఫార్ పార్టీలో పనిచేయాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి సందర్భం. అయితే అప్పటికే పీపుల్స్ ఫార్ పార్టీ రహస్య నిర్మాణంలోకి వెళ్ళిపోవటం, రహస్య ఉద్యమంలో పనిచేసేటటువంటి ఆరోగ్యము వయసు పైన పడటం వల్ల రహస్య ఉద్యమంలోకి పోలేక విప్లవ సానుభూతి పరుడుగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి రామకృష్ణన్న, అయినా ఏదో ఒక మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో హక్కుల సంఘంలో హక్కుల ఉద్యమంలో పనిచేయాలని 2011లో పౌర హక్కుల సంఘంలోకి రావడం జరిగింది. అనతి కాలంలోనే ఆయన పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని ఈ జిల్లాలో హక్కుల ఉద్యమ నిర్మాణానికి ఎనలేని కృషి చేసినటువంటి ఒక హక్కుల ఉద్యమ నాయకుడిగానే మేము గుర్తిస్తున్నాం. ఆయన హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మాకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎంతో ఉత్తేజకరంగా ఆయన కార్యక్రమాలను రూపకల్పన చేయడంలో కానీ కార్యక్రమాలలో పాల్గొనటం కానీ మాకందరికీ చాలా ఉత్తేజకరంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వయసు వయోభారంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన కేవలం ఇంటికే పరిమితమైనాడు. ఈరోజు అనేక మంది కమ్యూనిస్టులుగా చెప్పుకుంటుంటారు, కానీ కమ్యూనిస్టులుగా నిజమైన కమ్యూనిస్టులుగా బ్రతకటం అనేటటువంటిది నిజంగా పులి రామకృష్ణన్న విప్లవోద్యమానికి విప్లవోద్యమ సానుభూతి పరులకి చాలా ఆదర్శప్రాయుడు. అదేవిధంగా హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మాకందరం కూడా రామకృష్ణన్న చాలా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఫాసిస్టు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా హక్కుల అణచివేత ప్రారంభమైనటువంటి దశలో ఈరోజు ప్రభుత్వాలు ప్రజలపైన యుద్ధమే ప్రకటించి ఈరోజు వైమానిక దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో జీవించే హక్కు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రామకృష్ణన్న లాంటి ఒక హక్కుల ఉద్యమ నాయకుడిని, ఒక విప్లవోద్యమ సానుభూతి పరుడిని కోల్పోవడం నిజంగా ప్రజలకు ప్రజా ఉద్యమాలకు చాలా తీరని లోటుగానే మేము భావిస్తాం. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో శ్రీకాకుళం పోరాట యోధుడు, విప్లవ కమ్యూనిస్టు ఆదర్శప్రాయుడు, హక్కుల ఉద్యమ నేత, పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు పులి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. పలు ఉద్యమ సంఘాల నాయకులు పులి రామకృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆర్కే తన జీవితాన్ని మొత్తం పేదల కోసం పోరాటాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి నెల్లూరు జిల్లా పేదల హక్కుల ఉద్యమ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు పులి రామకృష్ణ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని, అమరుడైనటువంటి రామకృష్ణ గారిని గురించి మా బాల్యం నుంచి వింటున్నాం. అంటే ఎవరు శ్రీకాకుళం ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా ఆయన గురించి ప్రజల్లో, ఆయన మంచితనాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ప్రజల్లో వాడుగ్గా చెప్పుకునేటువంటి అన్నీ వింటూ ఉన్నాం. తర్వాత కొంతకాలం ఆయన తోటి మా పౌర హక్కుల సంఘంలో బాధ్యుడిగా బాధ్యతలు తీసుకొని మమ్మల్ని కొంతకాలం మా పౌర హక్కుల సంఘాన్ని నెల్లూరు జిల్లా శాఖను నడిపారు. చాలా మంచివాడు, ఉత్తముడు. ఆయన జీవితాన్ని మొత్తం కూడా పేద ప్రజలకే అంకితం చేసినటువంటి త్యాగశీలి అటువంటి అతను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.